कर्नूल जिल्लालो आलुगु निर्माण विवादास्पदंगा मारडंतो सिद्धेश्वरंलो पोलीसुलु 144 सेक्षन विधिंचारु। श्रीशैलं डैम एगुवन सिद्धेश्वरंलो आलुगु निर्मिंचालनि रायलसीम सागनीडि साधन समिति पेरुतो इवाळ शंकुस्थापन चेसेंदुकु निर्णयिंचारु। अयिते पोलीसुलु मात्रं आलुगु निर्माणानिकि अनुमतुलु लेवंटू जिल्लालो एक्कडिकक्कडे ముందస్తు అరెస్టులు చేస్తున్నారు। समिति प्रतिनिधुलु బొజ్జ దశరథరామిరెడ్డి భూములను గృహ నిర్బంధం చేశారు। ఆదోని ఆత్మకూరు కోవెలకుంట్ల నందికొట్కూర్లలో రైతులను అడ్డుకుని అరెస్ట్ చేశారు। అన్ని చెక్ పోస్టుల్లో వాహనాలు అడ్డుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు। ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా కర్నూలు కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు। చంద్రశేఖర్ గుడ్ మార్నింగ్ ఋషి। శ్రీశైలం డ్యామ్ ఎగువన సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలనేది దశాబ్దాలుగా రాయలసీమ నుంచి వస్తున్న డిమాండ్ అయితే ఈ మధ్య కాలంలో శ్రీశైలం జలాలు రాయలసీమకు అందని పరిస్థితి నెలకొంది। పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరందని నేపథ్యంలో సిద్ధేశ్వరం ప్రాజెక్టు తప్పనిసరిగా నిర్మించాలని గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు। అయితే ఈ మధ్య కాలంలో రాయలసీమ సాగునీటి సమితి పేరుతో సిద్ధేశ్వరం ప్రాజెక్టు కోసం ఆందోళన చేపడుతున్నారు। ఇవాళ ప్రజల రైతులను చైతన్యవంతం చేసేందుకు సిద్ధేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని సమితి నిర్ణయించింది। ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా రైతులను సమీకరించే ప్రయత్నం చేసింది। అయితే సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు। ఆత్మకూరు ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు। ఆత్మకూరు నందికొట్కూరు కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేసి సిద్ధేశ్వరం వెళ్లే రైతు ప్రతినిధులను కూడా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు। ఇప్పటి వరకు దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఉంది। ఒక్క కోవెలకుంట్లలోనే దాదాపు 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। ఆదోని అలాగే నందికొట్కూరులో కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। తిరుపతి చెందిన భూమన్ను నందికొట్కూరులో గృహ నిర్బంధం చేశారు। అలాగే బొజ్జ దశరథరామిరెడ్డి కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు। మొత్తం మీద ఈ ఆందోళన కారణంగా సంగమేశ్వరం అలాగే ఆత్మకూరు సిద్ధేశ్వరం ప్రాంతాలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। ప్రతి రోడ్లోనూ ప్రతి ఏ గ్రామానికి వెళ్లాలన్నా సరే పోలీసులు మరి వాహనాలు తనిఖీ చేసి పంపుతున్నారు। సిద్ధేశ్వరం వెళ్లే రైతులను అదుపులోకి తీసుకుంటున్నారు ఋషి। థాంక్యూ చంద్రశేఖర్।